లాక్డౌన్ సిరీస్లో భాగంగా నేడు గణిత మేధావి శకుంతలా దేవి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన శకుంతలా దేవి అనే హిందీ మూవీని ఎంచుకోవడం జరిగింది. విద్యా బాలన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం. కనీసం స్కూల్కి కూడా వెళ్ళని శకుంతలా దేవి తండ్రి మార్గదర్శకత్వంలో మ్యాథ్స్ జీనియస్గా ఎదుగుతుంది. దీంతో లండన్ వెళ్లిన శకుంతల అక్కడ మరింత పరిజ్ఞానం సాధించడంతో పాటు అందరినీ ఆశ్చర్యపరిచే విజయాలు సాధిస్తుంది. శకుంతల పరితోష్ బెనర్జీని పెళ్లి చేసుకుని తర్వాత ఆమె జీవితంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. కూతురు అను పుట్టిన తర్వాత భర్తను వదిలేసి దూరంగా వెళ్ళిపోతుంది. అయితే కొంతకాలానికి కూతురు అను కూడా శకుంతలను వదిలేసి తండ్రి దగ్గరికి వెళ్తుంది. మరి శకుంతలా దేవి జీవితంలో ఏర్పడిన ఇబ్బందులను ఎదుర్కొని ఎలా భర్త కూతురు దగ్గరకు చేరిందనేదే మిగతా కథ. ప్లస్ పాయింట్స్, ఒక అద్భుతమైన పాత్ర విద్యాబాలన్ లాంటి నటికి దక్కితే ఎంతగా పండుతుందో అని చెప్పడానికి మూవీ ఒక ఉదాహరణ. వివిధ దశల వారీగా సాగే పాత్రలో వేరియేషన్స్ చూపిస్తూ విద్యాబాలన్ నటనతో కట్టిపడేస్తుంది. హ్యూమర్, కోపం, లెక్క చేరితనం వంటి అనేక ఎమోషన్స్ ఆమె బాగా పండించారు. క్లైమాక్స్ సన్నివేశాలు మరియు కూతురుతో వచ్చే కాంబినేషన్ సీన్స్లో విద్యా నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. శకుంతలాదేవి కూతురు పాత్ర చేసిన సన్యా మల్హోత్రా కూడా మంచి నటన కనబరిచారు. విద్యాబాలన్తో వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన అలహరిస్తుంది. ఇక మూవీలో హ్యూమర్ మరియు ఎమోషనల్ సీన్స్ బాగా కుదిరాయి. ప్రేక్షకుడిని కదిలించే అనేక సన్నివేశాలు ఈ మూవీలో ఉన్నాయి. ఇక భర్త పాత్ర చేసిన జిన్షు సేన్ గుప్తా ఆకట్టుకున్నారు. హ్యూమర్, ఎమోషన్స్ సహజంగా సాగుతూ నాటకీయంగా అనిపించుకోవడం మెచ్చుకోదగ్గ అంశం. మైనస్ పాయింట్స్, సినిమా మధ్య భాగంలో కొంచెం నెమ్మదించిన భావన కలుగుతుంది. శకుంతలాదేవి జీవితంలో ఏర్పడిన ఇబ్బందులు, ఆమె వాటిని ఎదుర్కొన్న విధానం మరికొంత వెచ్చుగా తీయాల్సిందే. ఇక ఈ మూవీ ప్రారంభం నుంచి స్లోగా సాగుతుంది. మ్యాథ్స్ జీనియస్గా ఆమె చేసే అద్భుతాలు ఊహించినంత ప్రభావం చూపలేకపోయాయి. సాంకేతిక విభాగం, నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి, అయితే కెమెరా వర్క్ ఆకట్టుకుంటుంది. డైలాగ్స్ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం. ప్రొడక్షన్ డిజైన్ మరియు బీజీఎం ఆకట్టుకున్నాయి. ఇక డైరెక్టర్ అను మీనన్ గురించి చెప్పాలంటే ఆమె అనుకున్న విషయాన్ని ప్రభావంతంగా తెరపై చూపించడంలో సక్సెస్ అయ్యారు. శకుంతలాదేవి అనే పాత్రను మలిచిన విధానం, విద్యాబాలన్ లాంటి బెస్ట్ యాక్టర్ నుంచి నటన రాబట్టుకున్న తీరు అద్భుతం. ఆకట్టుకునే సన్నివేశాలతో సినిమా ఎక్కడ తగ్గకుండా నడిపించారు. తీర్పు, మొత్తంగా శకుంతలాదేవి తల్లి కూతురు మధ్య నడిచే ఒక ఎమోషనల్ డ్రామా అని చెప్పాలి. విద్యాబాలన్ అద్భుతమైన నటన, ఆకట్టుకునే కథనం, హ్యూమర్ అండ్ ఎమోషన్స్ ప్రేక్షకుడిని కథలో లీనం చేస్తూ ముందుకు సాగుతాయి. మధ్య భాగంలో కొంచెం మూవీ నెమ్మదించడం, స్లోగా సాగే కథనం కొంచెం నిరాశపరిచే అంశాలు. మ్యాథ్ జీనియస్ శకుంతలాదేవి జీవితంలో ఎదిగిన ఎమోషనల్ విషయాల గురించి తెలుసుకోవచ్చు. మొత్తంగా ఈ లాక్డౌన్లో శకుంతలాదేవి మూవీ నుంచి మంచి చాయిస్ చెప్పచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.